అందరికి హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే ఇంకా ఇవాళ అప్లోడ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి మేము మా సొంత ఊరికి అయితే బయలుదేరాము, చాలా అర్లీగా బయలుదేరాము. 5:30 ఆ టైంలో మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఇంకా ఇప్పుడిప్పుడే అదేంటి ఉదయం అవుతూ ఉంది. చాలా అర్లీగా బయలుదేరిపోయాము. మార్నింగ్ మార్నింగే అంతా స్నానాలు చేసేసి ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాము. నేను, మా పిల్లలు, మా డాడీ, మా తమ్ముళ్ళు, మా బాబాయ్ పిన్ని, మా తమ్ముళ్ళు, మా తాతయ్య గారు అంతా అయితే బయలుదేరిపోయాము. చూడండి, మా పిల్లలు అయితే పాపం చాలా ఇబ్బంది పడ్డారు. మా బాబు అయితే స్నానం చేస్తూ రా నాన్న టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అంటుంటే, అమ్మ నిద్ర వస్తుంది అనేసి అయితే అంటున్నాడు. నిద్ర తక్కువైపోయిందంట మా వాడికి. ఫ్రంట్లో మా బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, పెద్ద బ్రదరు, చిన్న బ్రదరు. చూడండి, చాలా అర్లీగా అయితే బయలుదేరిపోయాము. ఎందుకు వెళ్తున్నామంటే, మా చెప్పాను కదా మా ఇంటి దేవత మారెమ్మ, ఆవిడ ఇది జరుగుతుంది, ఏమంటారు జల్దీ అయితే జరుగుతుంది. అందుకోసమే మేము చాలా అర్లీగా వెళ్ళాము. కొంతమంది ఆ ఊరు వాళ్ళు, చుట్టుపక్కల ఊరు వాళ్ళు ముందు రోజే వచ్చారు. మేము మాత్రం ఇంకా ఈ చలికాలంలో ఎక్కడైనా ఉంటాం చెప్పండి, అందుకోసమే మార్నింగ్ అయితే బయలుదేరాము. చాలా వరకు చూడండి, ఇలాగా అమ్మవారిని ఎప్పుడైనా సరే విగ్రహం ప్రతిష్ఠించాలి అంటే ముందుగా ఇలాంటి అంటే ఏదైనా ఏరు దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారిని పెట్టి అక్కడి నుంచి తర్వాత ఆవిడ అనేది టెంపుల్కి అయితే తీసుకెళ్తారు. ఏ ఊర్లో అయినా ఇలానే జరుగుతుంది. మా ఊర్లో రాజుస్వామి బరస నేను ఎప్పుడో 10th ఉన్నప్పుడు జరిగింది, అప్పుడు చూశాను జల్దీ ఇలా జరుగుతుంది ఏమనేసి. మళ్ళీ ఇప్పుడు చూడము. చూడండి, ఇంకా ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. చాలా సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుంది కదండి వాటర్లో. ఆయన ఏంటి పిక్చర్ కనిపిస్తుంటే సూపర్గా ఉంది. చాలా అర్లీగా బయలుదేరిపోయాం. బాగా చలి అయితే పెడుతూ ఉంది. ఇంకోండి, మేమైతే ఇక్కడ 8:00 అయితే వచ్చాము. ఆల్రెడీ జనాలంతా అంటే నైట్ అంతా ఉన్నారు కదండి. మార్నింగే ఇంకా ఊర్లోకైతే వెళ్ళారు. ఇది కొంచెం ఊరికి దూరంగా ఉంది ఏరు, అక్కడ పెట్టారు అమ్మవారిని, మారమ్మ దేవతని. బాగా చలి వేస్తుంటే ఇక్కడ నైట్ అంతా అలాగ మంట కాచుకుంటూ ఉన్నారంట. ఇప్పుడిప్పుడే అంతా వెళ్ళిపోయారు. ఇంకా ఉంటాయి కదండి స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి వస్తారు కదా. ఇదిగోండి, ఇంకా రెడీ అయితే చేస్తున్నారు జల్దీ కోసము అమ్మవారిని అయితే. ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదండి, మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారి కొత్త విగ్రహం అని. అమ్మవారి విగ్రహం తయారు చేశాక, అమ్మవారికి జీవికలు ఇచ్చాక 41 డేస్ వాటర్లో అయితే పెడతారంటండి. వాటర్లో పెట్టిన తర్వాత 41 డేస్ అసలు ఏమీ తినకూడదు, నాన్ వెజ్ ఎవరు తినకూడదు. ఆ ఊరు మొత్తం నాన్ వెజ్ ఏం తినలేదు. మేము ఇంకా అమ్మవారు మా ఇంటి దేవతే కదా, అందుకోసమని మేము కూడా 41 డేస్ నాన్ వెజ్ ఏం తినకుండా ఉన్నాము. తర్వాత ఇంక ఇప్పుడు ఈ జల్దీ పూజ ఇవన్నీ అయిపోయాక ఇంకా తినొచ్చు అనమాట. మేము ఆ లోపు మేము ఊర్లోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు పూజ కోసము. మేము ఊర్లోకి వెళ్ళేసి ఇంకా పిల్లలు ఆగలేరు కదండి, టిఫిన్ పెట్టించేసి. మాకు రిలేషన్స్ ఉన్నారు అక్కడ టిఫిన్ చేసేసి మళ్ళీ మేము అక్కడ జల్దీ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. మేము టిఫిన్ చేసి వచ్చేప్పటికీ కొంతమంది వస్తూ ఉన్నారు టెంపుల్ దగ్గరికి అయితే. చూడండి, ఎటు చూసినా వాటరే. చాలా ఇబ్బంది అయిపోయింది నడవడానికి. చాలా దూరం పెట్టారు, అసలు కొంచెం దగ్గరలో పెట్టున్నా బాగుండేది. పిల్లలతో అయితే అంత దూరం అంటే చాలా ఇబ్బంది అయింది. నాకు ఆపోజిట్లో వచ్చిన అబ్బాయి అయితే పాపం స్లిప్ అయిపోతూ ఉంటే పట్టేసుకున్నాను నేను, లేకపోతే బాబు వాటర్ లేక అయితే పడిపోయేవాడు. భయం వస్తుంది ఈ టైంలో. మేము వచ్చేసి అమ్మవారికి ఏంటంటే గిన్నెబోట్ అంటారు కదా, పుట్టింటి తరఫున గిన్నెబోట్ అయితే తీసుకెళ్ళాము. మా ఇంటి దేవత కదా తెమ్మన్నారనమాట, అప్పటి నుంచి ఆచారం అన్నట్టు తీసుకెళ్ళాము. తర్వాత ఇంక అవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి చీర, పసుపు, ఇంకా అమ్మాయిలకి ఏవైతే ఇస్తారో అవన్నీ అక్కడైతే ఇంకా తీసుకెళ్ళాము. చూడండి, అలాగ చేస్తారు జల్దీ అంటే అలాగ 2 గుంటల్లాగా చేసి అందులో వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నట్టు. ఏరు కదా అక్కడ వాటర్ అయితే ఉంది ఉంటుంది. అలా పూజ పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశారు జల్దీ పూజ అనేది. చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకుండా. మీకు తెలియని కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తాయి.
అమ్మవారు మాత్రం చాలా చూడడానికి చాలా కలగా ఉన్నారు. చాలా ఇయర్స్ తర్వాత ఇలాగ చేయడం అనేది, అసలు నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం చూడడము. నాకు తెలిసి నేను ఇంతవరకు అసలు ఒక్కసారి కూడా చూడలేదు అమ్మవారికి ఇలాగ జల్దీ జరగడం అనేది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇక ఇక్కడ అమ్మవారికి దిష్టి అయితే తీస్తున్నారు గుమ్మడికాయతో. మా చెప్పాను కదా మా ఇంటి ముందు బాగా గుమ్మడికాయలు అయితే కింద పిల్లలు కూడా కోసే విధంగా వచ్చాయని చెప్పేసి గుమ్మడికాయ అయితే తీసుకెళ్ళాము. అదే గుమ్మడికాయని ఇప్పుడు అమ్మవారికి దిష్టి అయితే తీస్తున్నారు చూడండి. మనం ఏదైనా సరే గుమ్మడికాయ అనేది వేరే వాళ్ళు ఇవ్వడం కన్నా ఇలాగ గుళ్ళకు కానీ వీళ్ళు బ్రాహ్మిన్స్ ఉంటారు కదా వాళ్ళకి కానీ ఇచ్చినట్టయితే మనకి చాలా ఏంటి పుణ్యం అయితే వస్తుందంట. మీరు ఎవరైనా సరే ఇలా గుమ్మడికాయలు కనుక మీరు పండించి ఉంటే దానం ఇచ్చేసేయండి బ్రాహ్మిన్స్కి, పూజారి వాళ్ళకి ఇచ్చేసేయండి, చాలా మంచిది. లేదంటే టెంపుల్స్కి ఇవ్వండి, మంచి జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి దిష్టి అయితే తీశారు కానీ చుట్టుపక్కల ఎవరు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే డెలివరీ అయి ఉంటారు కదా బాలింతలు అంటారు మా సైడ్ పల్లెటూరులో అయితే, వాళ్ళు కానీ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి నేను పక్కనకైతే పంపించారు అలాంటి వాళ్ళని. ఇలాగ దిష్టి తీసేటప్పుడు అలాంటి వాళ్ళు అనేది ఉండకూడదట, అక్కడ కొంచెం దూరం అయితే ఉండమన్నారు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో కార్యక్రమాలు అయితే చేశారు గుమ్మడికాయతో ఒకసారి, మళ్ళీ టెంకాయతో ఇలాగ అమ్మవారికి అయితే దిష్టి అనేది తీసేస్తారు చూడండి. పూజ స్టార్ట్ అవ్వగానే ఎంతమంది జనాలు వచ్చారో చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు అంతా వచ్చారు. ఇంకా ఎవరైతే దేవత ఉంటారు కదా కాపులు వాళ్ళు కూడా వచ్చారు. జనాలు అయితే చాలా ఎక్కువ మందే వచ్చారు, అసలు అనుకోలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి. మార్నింగ్ చాలా తక్కువగా అనిపించారు అందుకోసమే నేను అంతమంది రారేమో అనుకున్నాను. మరి చూసేప్పటికీ ఫుల్ బోల్డ్ మంది జనాలు అయితే ఉన్నారు చూడండి. ఇక్కడ ఆడపిల్లల్ని కూడా రమ్మన్నారా అండి, ఎందుకో కన్నెపిల్లలు అంటే చిన్నపిల్లలు ఇలాగ కోనేటిలో అంటే స్నానం చేసి అంటే మునిగేసి తడి బట్టల మీద అలాగ నించోబెట్టేసి ఆ డ్రమ్స్ అనేవి వాయిస్తారు. మేమైతే ఇది చూడండి మా పిల్లలు అయితే భయపడిపోతున్నారు ఆ సౌండ్స్కి అనేది. అసలు కూర్చోమంటే కూడా కూర్చోవట్లేదు, అక్కడే వాళ్ళ తాత దగ్గర అలాగ వాడు దూరిపోతున్నాడు లోపలికి భయపడేసి. పిలుస్తున్నప్పుడు రావట్లేదు. ఇంకా ఇక్కడ చూస్తే వచ్చి నేనండి ఉంది, కనీసం అక్కడ ఇది కూడా లేవు. ఏంటి పైన ఉన్నాయి వేస్తారు కదా అవి కూడా లేవు, వాటర్ తాగడానికి కూడా లేవు. చాలా ఇబ్బంది అయితే పడ్డాము. ఇక్కడ అమ్మవారు వచ్చేసి పూనకం వచ్చేసింది ఆ తాతయ్య గారికి. ఆయన చూడండి ఆ కొడా తీసుకొని అందరినీ అలాగ దూరంగా అలాగంటున్నాడు. చాలా భయం వేసింది. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేదానండి, మేము కదిరికి వెళ్తాము ఏరియరు, అక్కడ ఇలాంటి వాటితోనే అంటే బాడీల మీద అట్లా కొట్టేసుకొని వాతలు పడిపోయి బ్లడ్ వచ్చేది. వాళ్ళందరూ డబ్బుల కోసం అలా చేసేవాళ్ళు. నాకు ఆ సీన్ గుర్తొచ్చేసింది. అసలు ఆ కొరడా చూడగానే ఉనుగు పుట్టేసింది నాకు కూడా. మా పిల్లలైతే ఇంక చెప్పనవసరం లేదు, భయపడిపోయి వెళ్ళిపోదాం ఇంటికి అనేసి అంటున్నారు. ఇక్కడ పిల్లల్ని అయితే నిలబెట్టారు. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉందంట. అక్కడ నరసింహస్వామి ఆ రెడ్ కలర్ షర్ట్లో ఉన్న అతనికి పూనకం వచ్చాడు. ఆయన తినడం కోసం నిమ్మకాయ అడుగుతున్నాడట. నాకు ఎలాగ చెప్పాలో అర్థం కావట్లేదు. విలేజ్ భాషలో ఇలానే ఉంటుంది, మీరు ఏమనుకుంటారో ఏంటో. పూనకం అంటే ఆవహిస్తారన్నట్టు. వన్ బై వన్ దేవతలంతా అలాగ వస్తూ ఉన్నారు ఆ డ్రమ్ సౌండ్కి వాటికి. వాళ్ళనేది ఇంకొకరిలో అది పూనకం వచ్చి ఏమన్నా మన అడిగే వాళ్ళు ఉంటే అడగడము, లేదంటే చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పడము, అలా అయితే జరుగుతుందంట.
శాంతి చేయడానికి గోమూత్రం అయితే అలా చల్లుతూ ఉన్నారు అందరి మీదకి. ఇంకొంతమంది అయితే ఉంటారు కదండీ, తెలిసి తెలియక కొన్ని లేడీస్ వస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఇలాగా మధ్యలో మధ్యలో ఇలా చల్లుతూ ఉన్నారు. అలాంటివన్నీ చేయడం వల్ల దోషాలు అనేవి వెళ్ళిపోతాయని చెప్పేసి. ఇక్కడ నేను సౌండ్ అయితే పెట్టలేదండి, సౌండ్ పెట్టుంటే ఇంకా బాగా మీకు క్లారిటీగా ఉండేది, కానీ అలా పెట్టడానికి లేదు కదండి. యూట్యూబ్ అనేది కొన్ని సౌండ్స్ వల్ల కాపీ రేటింగ్ అనేది వస్తుంది, అలా కాపీ రేట్ వచ్చిందంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అందుకోసమే నేను భయపడేసి ఇక్కడ పెట్టట్లేదు సౌండ్ మాత్రము. ఆ డ్రమ్స్ సౌండు, వాటి సౌండు, విజిల్స్, క్లాప్స్ ఇవన్నీ అయితే ఎక్కువ ఉన్నాయి. అందుకోసమే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. మాకు ఇక్కడ ఏంటంటే బెనిఫిట్, మేమంతా ఇలా కూర్చొని ఉంటే వెనక చూసారా అట్లా నించొని ఉన్నారు జెంట్స్, కొంతమంది లేడీస్ అక్కడైతే కూర్చున్నాను. ఎందుకంటే వాళ్ళ నీడ మా మీద పడడం వల్ల మాకంత ఎండ అనిపించదు కదా. ఇక్కడ ఏమీ పెట్టలేదు సేమియా ఇలాంటివి, ఎండ తగులుతూ ఉంటుంది. కానీ ఏదో కొంగల వేసుకున్నాము, కానీ అట్లా వేసుకోకూడదు అన్నారంట. అది ఎందుకన్నారో ఏమో నాకైతే అర్థం కాలేదు. వేసుకున్నాము ఎండ తట్టుకోలేక, మేము నేను పిల్లలకి అలా వేశాను, నేను వేసుకున్నాను, కానీ అలా వేసుకోకూడదు అని చెప్పారు. అట్లా జరిగేటప్పుడు అమ్మవారికి అలా వేసుకోకూడదు అని చెప్పేప్పటికీ ఇంకా తీసేసాము. అలాగ కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చున్నాము. వాళ్ళ నీడ మా మీద పడడం వల్ల మాకు అంత అనిపించలేదు, లేకపోతే బీభత్సమైన ఎండ. ఇక్కడ వచ్చేసి అమ్మాయిలను అయితే నిలిచిపెట్టారు, వాళ్ళు వాటర్లో మునిగేసి వచ్చి అలా నించున్నారు. ఇక్కడ ఆ యెల్లో కలర్ డ్రెస్ చివరిలో ఉంచి చూసారా లెఫ్ట్లో, ఆ అమ్మాయికి అయితే అమ్మవారు అలాగ పునకం వస్తూ వెళ్తూ ఉంది. అక్కడ ఏంటంటే సమస్య, ఎందుకోసం అలాగ చేస్తారు అంటే, ఆ గుడి పూజారి ఆయననే చనిపోయారంటండి. చనిపోయారు ఆ పూజారి, ఎవరు కావాలో అమ్మవారే ఇలాగ పూనకం వచ్చి ఆవిడ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. పూజారి ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోమని ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. అమ్మ నీకు ఎవరు నచ్చుతారో వాళ్ళని తీసుకుందురా, పిలుచుకొని వస్తురా అని చెప్పేసి ఆ వాళ్ళని అక్కడ రెండు చేశారు కదండి, అక్కడైతే నించోబెడతానమాట, పెద్ద పూజారి చిన్న పూజారి అని చెప్పేసి ఇద్దరినైతే. అందుకోసమే అలా చేస్తున్నారంట. ఇవన్నీ పెద్దవాళ్ళకే బాగా తెలుస్తాయి, నాకేదో కొంచెం కనుక్కొని అయితే చెప్తూ ఉన్నాను, ఫస్ట్ టైం కదా నాకు ఇది చూడడం అనేది. ఎందుకంటే అమ్మవారు అయితే అమ్మాయికి ఇంకా పూర్తిగా ఆవహించలేదు, వస్తూ వెళ్తూ ఉంది, బాగా ఏడ్చేస్తుందంట. ఎందుకని చెప్పేసి అంటే అమ్మవారికి ఆహారం లేదంట, అదేదో బలిస్తారట, అది ఇచ్చిన తర్వాత అమ్మవారు అనేది మాట్లాడతారు, అదే చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటివి చూసినప్పుడు ఏంటి బాడీలో వైబ్రేషన్స్ అనేవి వస్తాయి, మనకి తెలియకుండానే మన బాడీ మీద హెయిర్ అనేవి అలాగా స్ట్రైట్ వచ్చేస్తుంది. కొంతమందికి భయంతో, ఇంకొంతమందికి ఏంటి ఆ క్యూరియాసిటీతో అలా వస్తుంది ఆ సౌండ్స్కి, వాటికి. మాకు కూడా అలానే ఉంది, మా పిల్లలు అయితే బీభత్సంగా గోల చేశారు. అసలు మా వాడైతే పటాకుల సౌండ్ విన్నా కూడా పరిగెత్తిపోతాడు. ఈ సౌండ్స్ అంటే ఇంక ఏమాత్రం గోల్ చేస్తుంటారో చూడండి. ఇంక ఇక్కడ అదంతా అయిపోయేపటికి ఇంకా అమ్మవారిని అయితే టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. బాగా టైం పట్టేసింది, మేము ఎప్పుడో అర్లీ మార్నింగ్ వస్తే అదంతా అయిపోయేపటికి దాదాపు 3 అయిపోయిందండి. మార్నింగ్ టిఫిన్ తిన్నామంతే ఇంకా అక్కడ వాటర్ కూడా ఏమీ లేవు, అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. అమ్మవారి విగ్రహాలు చూడండి ఎంత కలగా ఉన్నాయో. ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపు అమ్మవారిని ఊరేగింపు చేసి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇప్పుడు ఏదో బలి అనేది ఇస్తారంటండి, అది మాత్రం లేడీస్ చూడకూడదంట, మంచిది కాదు అని చెప్పేసి అంటారు. మా ఊర్లో పెద్దమ్మ పరిస అయితే జరిగిందండి ఒక 4 ఇయర్స్ బ్యాక్. అప్పుడైతే మమ్మల్ని ఎవరిని ఆడవాళ్ళని అసలు ఆ గుడి దగ్గరికి రానివ్వలేదు, అసలు ఒక్క చిన్న బేబీ కూడా లేకోకుండా అందరినీ పంపించేశారు. కానీ ఇక్కడ ఆ ఊర్లో ఏంటంటే లేడీస్ అంతా అలానే ఉన్నారు, ఇంకా బలి ఇస్తున్నాం వెళ్ళండి అని చెప్పినా కూడా అసలు ఎవరు చీమ కుట్టినట్టయినా లేదు, అసలు అలానే ఉన్నారు. మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ మా ఊర్లో అంటే మా భద్రాపురం మేము ఉండే ఊరైతే మా తాతల కాలం, మా తాతల వాళ్ళు వచ్చింది అయితే కర్తంపర్తి నుంచి వచ్చారంట. మా తాత వాళ్ళ తాత వాళ్ళు ఇక్కడికి భద్రాపురం వచ్చారు కర్తంపర్తి నుంచి, కానీ ఆ ఊరి పేరే మాకు ఇంటి పేరుగా మారిపోయింది కర్తంపర్తి అని చెప్పేసి. మేము ఇప్పుడు ఉండేదైతే
భద్రాపురం ఆ ఊర్లో జరిగినప్పుడు అసలు లేడీస్ని ఎవరిని అసలు ఉంచలేదు అక్కడ, బలిస్తున్నారు అనగానే అటుపక్కకి ఎవరిని రానిచ్చలేదు ఆ కార్యక్రమం అంతా అయిపోయే వరకు. కానీ ఇక్కడ చూడండి లేడీస్ అయితే ఎలా ఉన్నారు, మాకు మాత్రం భయం వేసేసి మేము కొంచెం దూరంగా వెళ్ళిపోయాము. అసలు అటుపక్క కూడా చూడుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా. కానీ ఆ ఊళ్ళో లేడీస్ మాత్రం అలానే నించొని ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని అయితే రౌండ్స్ వేస్తూ ఉన్నారు, అక్కడ అదేంటి కొనేరులాగా చేస్తున్నారు కదా, మన చుట్టూ అమ్మవారిని తిప్పేసి తర్వాత ఇంకా అమ్మవారికి ఇవ్వాల్సిన బలి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి నిదానంగా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఎంత టైం అవుతుందో ఏమో అని చెప్పేసి పిల్లలు అయితే వాటర్ కావాలన్నారు. నేనైతే ఇంక వెళ్ళాను, ఇక్కడ కొద్దిసేపు వీడియో తీసేసుకొని వెళ్ళిపోయాము. అక్కడికే బాగా లేట్ అయిపోయింది, ఒక పక్క ఆకలి, ఒక పక్క ఎండ, ఒక పక్క దాహము, అసలు ఎప్పుడు అంత అనిపించలేదు. పిల్లలతో ఇలా వెళ్ళినట్టుంటే మీరు మాత్రం ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు మనకి ఎంత టైం పడుతుందో ఏమో తెలీదు. మాకైతే 10-11 అంతా అయిపోతుందని చెప్పారు. మేము అందుకోసమే ఇంకా ఏం తినకుండా పూజ అంతా అయిపోయాక తిందాంలే అన్నట్టు అలానే వెళ్ళిపోయాము. పాలు కూడా తాగలేదు. అర్లీ మార్నింగ్ అంటే ఏముంటాయి చెప్పండి, మార్నింగే 4:00 అనుకుంటా, 4:00 లేసేసి మా అన్నయ్య లేపాడు అందరిని, 4:00 లేసేసి ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసేసి అంత అర్లీగా వచ్చేసాము. అసలు కాఫీ లేదు, పాలు లేదు, పిల్లలకి ఏమీ లేదు. అక్కడికి మా రిలేషన్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం కాబట్టి సరిపోయింది. అక్కడ ఉప్మా అయితే చేస్తున్నారు, ఉప్మా తినేసి వచ్చాము. ఇంకా టైం 3 అయిపోతుంది, ఇంతవరకు వాటర్ కూడా లేవు, అక్కడ ఏ ఫెసిలిటీస్ అయితే లేవు. అది కొంచెం ఏమంటారు, కొంచెం డెవలప్మెంట్ లేని ఊరు అది, అందుకోసమే అక్కడ ఏమీ పెట్టలేదు కూడా. అదే మా ఏమైనా వాటర్ కానీ లేకుంటే చిన్న భోజనాలు కానీ అలాగా సేమియాలు అలా పైన వేయచ్చు ఉన్నా కూడా కొంచెం నీడగా ఉన్నట్టు ఉండేది, అంత అనిపించకపోయేది. కానీ ఇక్కడ బాగా ఎండ బాగా ఎక్కువైపోయింది, పక్కన వాటర్ ఉన్నప్పటికీ వేడి అనేది బాగా ఎక్కువ అయిపోయింది. కానీ ఒకవైపు ఇంకో భయం, ఎందుకంటే అక్కడ వాటర్నే పిల్లలు తోపులాటల్లో ఎక్కడ వాటర్ లేక పడిపోతారో అని చెప్పేసి అదొక భయము. ఇదిగోండి ఇక్కడ ఇంకా అమ్మవారు అయితే ఊర్లోకైతే వచ్చేసింది. మేమైతే ఇంకా బయలుదేరి వచ్చేసాము ఊరి దగ్గరికి. అయితేను అమ్మవారిని అయితే తీసుకొచ్చేసారు. ఇంకా అమ్మవారిని అలంకరించింది మొత్తం అలా టెంపుల్లోకి రాగానే తీసేస్తున్నారు. అమ్మవారిని కొద్దిసేపు అలా పెట్టి ఉంటే బాగుండు అని మాకైతే అనిపించింది. ఈవినింగ్ వరకు అయినా పెట్టి తీసేసి ఉంటే బాగుండు అనేసి అనిపించింది మాకైతే. మేము అదే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర గాజులు పువ్వులు తీసుకొని అయితే ఇంక వెళ్ళాము. మనం పులిహారాలు తీసుకెళ్ళి బండ్లకి అలా వేసుకుంటారు కదండి, కానీ అలా వేయకూడదట. మనం ఏదైనా అలాగ టెంపుల్స్ దగ్గర తీసుకున్నది ఏదైనా మనము గుమ్మానికి అయితే వేసుకోవాలంట, మంచిదంట అలానే. తర్వాత మేము టెంపుల్లోకి వచ్చి కాసేపు అయితే కూర్చుండిపోయాము, రెస్ట్ తీసుకొని వెళ్దామని చెప్పేసి. మా పిల్లల పరిస్థితి చూడండి, మా పాపది అయితే ఇంకాను పాప వెండకు తట్టుకోలేకపోయింది. మా ఉత్తరాలలో తయారయ్యి చూడండి. ఇంకా దీని తర్వాత మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేసి కొద్దిసేపు ఫ్రెష్ అయిపోయి అక్కడ లంచ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.